మీ బిజినెస్ అండ్ పర్సనల్ ఉన్న కాల్ చేయండి తులారాశి వారికి ఈ నెలలో అంటే ఈ యొక్క అక్టోబర్ నెలలో అంతగా బాగలేదని చెప్పాలి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతోనే వీరు ఈ నెల ప్రారంభిస్తారు కొన్ని ఇబ్బందులు వీరికి తప్పేటట్లు లేవు ధనం అనేది సమయానికి వీరికి చేకూ ఏదో రకంగా కూడా ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదో విధంగా కూడా వీరికి చేకూరుతుంది అయితే ఇంట్లో భార్య తరపు బంధువులతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండకపోవడం అదేవిధంగా భార్య తరపు బంధువులతో కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి అదేవిధంగా వీరికి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో కూడా కొన్ని మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కొంచెం ఏదైనా సరే వీరికి ఏదైనా ఒక మాట అంటే పడరు కాబట్టి తొందరగా ఆ యొక్క మాటకు రివర్స్ అయ్యి తొందరగా ఎదురు మాట చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానివల్ల వీరు లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఈ నెలలో ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని పనులు చేసినా కూడా ఒకటికి నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు సార్లు చేసినా కూడా ఆ పని అనేది వీరి తొందరగా కూడా పూర్తవదు కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా స్నేహితుల వల్ల కూడా కొన్ని మోసపోయే అవకాశాలు ఉన్నాయి స్నేహితుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి కాకపోతే వీరికి పుణ్యక్షేత్ర దర్శనం అంటే సుదూర ప్రాంతాల ప్రయాణం చేసి పుణ్యక్షేత్ర దర్శనం చేయడం వల్ల కొన్ని కొంతవరకు కొన్ని విషయాల్లో కొన్ని వీరు అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవుతాయండి అదేవిధంగా ఈ నెలలో ఎవరైతే ఈ యొక్క అక్టోబర్ నెలలో తులారాశి వారు ఉన్నారో వారందరికీ కూడా కొంచెం ప్రతికూలమైన వాతావరణంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి దైవారాధన ఎక్కువ చేసుకుంటే చాలా మంచిదండి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నారో విద్యార్థులందరూ కూడా ఈ నెలంతా కూడా పరీక్ష కాలంగానే చెప్పవచ్చు అదేవిధంగా ఈ ఎవరైతే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా జాబుల కోసం అప్లై చేసుకొని పరీక్ష రాసేవారందరూ కూడా కొంచెం ఇబ్బందికరమైన ఈ యొక్క రోజులుగా చెప్పవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క చదివేటప్పుడు రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నారో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క తులారాశి వారిలో ఉన్న వారందరికీ కూడా కొంచెం ఈ నిరంతం కూడా ఈ నిరంతా కూడా కష్టకాలంగానే చెప్పవచ్చు కాబట్టి మీరు ఏ కార్యం ఏదైనా సరే పని మొదలు పెడితే ఆ పనులు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ పై అధికారుల నుంచి కూడా మీ యొక్క పై స్థాయి అధికారుల నుంచి కూడా కొంచెం ఒత్తిడి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే ఇంక్రిమెంట్కి కానీ బోనసలు కానీ ఏదైనా ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నారో ఈ యొక్క రాజకీయంలో ఉన్నారో రాజకీయ నాయకులుగా ఉన్నారో వారందరూ కూడా కొంచెం ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ కింది స్థాయి అధికారులతో పాటు అదేవిధంగా మీ పక్కన ఉన్న వారితో వారితో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే మీ గురించి లేనిపోనివి ఉన్నవి నాలుగు లేనివి నాలుగు చెప్పి మీ యొక్క పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు చెప్పి వారి దక్కల నుంచి వారు మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని ఏ విధంగా ఏ మాట అనిపించాలి అనే భావనతో ఉండి మీ గురించి చెడుగా చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క చలనచిత్ర రంగస్థంలో ఉన్నారో ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా లేదనే చెప్పాలి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా పూర్వం రావాల్సిన ఏవైనా ఇబ్బంది అయ్యా ఏదైనా డబ్బులు కానీ ఏవైనా ఉంటే అవి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కొంచెం మానసికమైన ఒత్తిడి ఒత్తిడి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ నెల అంతా కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం దైవారాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ నెలలో ఒకటవ తారీఖు ఎనిమిదవ తారీఖు పదవ తారీఖు పదకొండవ తారీఖు పదిహేనవ తారీఖు ఇరవయో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి ఏదైనా కార్యం తలబెడితే అనుకూలమైన రోజుల్లో తప్పక పూర్తవుతుందండి అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా మూడవ తారీఖు ఐదో తారీఖు పదమూడవ తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు వీరికి మరి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి ఏదైనా కార్యాన్ని తలబెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుని చేసుకుంటే ఆ యొక్క ఏదైతే ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలబెడితే అటువంటి కార్యాలని కూడా నెమ్మదిగా పూర్తవుతాయండి మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ నెల అంత అచ్చి అంత అంతగా బాగలేదు కాబట్టి కొంచెం దైవారాధన ఎక్కువగా ఉండాలి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారికి గుర్తుంచుకోండి మీరు ఈ యొక్క చేయాల్సిన ఈ నెల అంతా ఏమంటే అమ్మవారికి మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఆ యొక్క శుక్రవారం రోజు నాడు తప్పక కుంకుమార్చలు చేయించుకోండి చేర్చుకుంటే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఆదివారం రోజునాడు కూడా అంటే శుక్రవారమే కాదు ఆదివారం రోజున కూడా తప్పక మీరు కుంకుమార్చన చేర్చుకొని చేర్చు చేర్చుకుంటే చాలా మంచి జరుగుతుందండి అదేవిధంగా మరి మీరు ఏదైనా ఇంట్లో అది హోమాది క్రతవులు గుర్తుంచుకొని ఏదైనా హోమాది కార్యక్రమాలు చేసుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే దైవారాధన చేసుకుంటే కొన్ని పనులు ఏవైనా ఏదైనా ఆటంకాలు ఉంటే అటువంటి ఆటంకాలు తొలగిపోతాయి కాబట్టి తప్పక మీరు దైవారాధన దేవుడు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు వ్రతాలు ఏవైనా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది సుమస్య శీఘ్రం